టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ ను బుజ్జగించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన టీడీపీ నేతలకు అందుబాటులోకి రానట్లుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే విశాఖ నార్త్ స్థానం నుంచి ఆయన్ను బరిలోకి దించడానికి అధిష్టానం కాస్త విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. సాయంత్రం జగన్ ని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ ఎక్కడున్నారు? ఈ రోజు సాయంత్రం జగన్ ని ఆయన కలుస్తున్నట్లుగా అప్డేట్ ఉంది. అలాగే టీడీపీ నేతలు ఆయనకు ట్రై చేస్తున్నా కూడా ఆయన ఫోన్ అటెండ్ కావడం లేదు, ఎక్కడున్నారో తెలియట్లేదు అని సమాచారం. ఏంటి ప్రస్తుతం న్యూస్? ప్రస్తుతానికైతే అవంతి శ్రీనివాస్ హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ముహూర్తం ఖరారైనట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా చెప్తున్నారు. అయితే అవంతి శ్రీనివాస్ తో ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది సీనియర్ లీడర్లు ఆయనతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. 4 గంటలకి లోటస్ పాండ్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలనుకున్నా కానీ మొదట వారున్నటువంటి పార్టీకి రాజీనామా చేయాలని కూడా జగన్ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. నిన్న ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు, మొన్న మేడ మల్లికార్జున్ రెడ్డి కావచ్చు, తాజాగా అవంతి శ్రీనివాస్ కావచ్చు. అనకాపల్లి ఎంపీగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూనే ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. 2 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడగడంతో ఆ ప్రొసీజర్ లో ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. 4 గంటలకు జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు. కలిసిన తర్వాత ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్ కి రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి ఆయన అడిగారు. దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేసినట్టుగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే ఆయన చేరడం దాదాపు ఖరారైపోయింది. దీనికి సంబంధించి ప్రొసీజర్స్ ఏమున్నా కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాకే జగన్ కలవాలని చెప్పి కూడా ఆ నాయకులు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు అవంతి శ్రీనివాస్ ని సాధ్యమైనంత వరకు పార్టీ వీడకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఆయన్ని అందుబాటులోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఆయన మాత్రం అందుబాటులోకి రావట్లేదన్నది అందుతున్నటువంటి సమాచారం. కాసేపటి కిందట సీఎం చంద్రబాబు కూడా మాట్లాడుతూ పార్టీ వీడి వెళ్తున్న వారిని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి వ్యాఖ్యలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం మాత్రం ఖరారైంది. అయితే నిన్న రాత్రి నుంచే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరికి కూడా అందుబాటులో లేరు. ఆయన కార్యాలయం ఏదైతే విశాఖలో ఉందో, అనకాపల్లిలో ఉందో, దానికి సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను కూడా తీసివేయడం జరిగింది. నిన్న రాత్రి ఆయనకు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి భద్రతా సిబ్బంది గన్మెన్లను కూడా వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక ఏరియాలో అవంతి శ్రీనివాస్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి 3 లీడర్లు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. పార్టీకి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఎవరైనా పార్టీలోకి జాయిన్ కావాలంటే వారు ఉన్నటువంటి పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి ముందే చెప్పినటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సమాచారంగా వాళ్ళు అవంతి శ్రీనివాస్ తీసుకెళ్లారు. 3 గంటల తర్వాత ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవుతుంది. 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో అవంతి శ్రీనివాస్ వస్తారు. ఆ తర్వాత ఆయనతో పాటు ఒక ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే ఎవరు అన్న దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు మరొక ఎంపీ కూడా జాయిన్ అవుతారన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆ ఎంపీ ఈ రోజే జాయిన్ అవుతారా లేకపోతే మరికొద్ది రోజుల్లో గ్యాప్ ఇచ్చిన తర్వాత జాయిన్ అవుతారా అన్నది మాత్రం తేలాల్సినటువంటి అంశంగా భావించాలి. అవంతి శ్రీనివాస్ మాత్రం 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో లోటస్ పాండ్ లో జగన్ కలుస్తారన్నది మనకు ఆ పార్టీ లోపల నుంచి వస్తున్నటువంటి సమాచారం.